హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బిర్యానీకి సరిపడే ముక్కలు చేసుకుని చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలాలో దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగీలు, బిర్యానీ ఆకు, మిరియాలు, షహజీరా, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, టొమాటో ముక్కలు, స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు. బిర్యానీ రైస్ తీసుకున్నాను నేను. శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసుకుని సోక్ చేసుకుందాం మనం 1 అవర్ పాటు. ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, లెమన్ జ్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్. పెరుగు వేసుకుతావు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అన్ని కూడా చికెన్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. ఇది ఇలా మూత పెట్టేసుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. రైస్ కూడా నేను సోక్ చేసేసుకున్నాను. చికెన్ 1 అవర్ పాటు మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్ హీట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసుకుందాం. క్వాంటిటీస్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇందులో మనం హోల్ స్పైసెస్ వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకుందాం. పెరుగది వేయడం వల్ల చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది. ఆ వాటర్ తోటి కుక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ వేసేసుకుందాం. టొమాటో కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేస్తున్నాం. దీంతో నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. వాటర్ 4 కప్స్ పోయాలి. ఇందులో అప్రాక్సిమేట్లీ 1 కప్ వాటర్ ఉంది. సో మనం 3 కప్స్ పోసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నేను రైస్ డ్రైన్ చేసుకున్నాను. సో ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. చిన్న బర్నర్ అయితే హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ రానివ్వండి. పెద్ద బర్నర్ అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఇప్పుడు కూల్ అయిపోయింది, చూసుకుందాం ఒకసారి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. వావ్, చాలా బాగా వచ్చింది.
చాలా బాగా వచ్చిందండి. ఈ వేడి మీద తిన్న కదపద్దు, కాసేపు ఉన్న తర్వాత కదుపుతాం. ముక్క కూడా చక్కగా కుక్ అయ్యింది. ఇంకో చూడండి, కాసేపు ఇది ఇలా ఉంచేసి అక్కడ మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, రైస్ కూడా చాలా బాగా కుక్ అయ్యింది. ఎంతో టేస్టీగా ఉండే ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ తయారైపోయింది. చేసుకోవడం కూడా చాలా ఈజీయే. ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మళ్ళీ ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.